ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణ పాటించి జాగ్రత్తగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ లోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు కలెక్టర్ ధర్మారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు పిలుపునిచ్చారు. దేశాన్ని రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలాలంటే లాక్డౌన్ ఒకటే మార్గమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. మహిళా సోదరి మండలి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలంటే కూడా ఇబ్బందికరమైన సమస్యనే. కానీ ఇది ప్రాణాల మీదకి వస్తున్నది కనుక మరి ప్రాణం కంటే ముఖ్యం ఏది కాదు, బతికితే మనం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బలుసుగా దీన్ని కూడా బతకవచ్చు. కానీ మనం బ్రతుకుడు ముఖ్యం కనుక ఇవాళ తర్వాత అభివృద్ధి చూసుకుందాం. అవి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇన్ని కష్టాలలో కూడా మన ముఖ్యమంత్రి గారి వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రేషన్ షాపులలో కూడా 12 కిలోల బియ్యం కార్డుకి 1500 రూపాయలు ఇచ్చి కూడా మనల్ని ఆదుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరం కూడా దీనికి సహకరించి కరోనా వ్యాధిని పారదోలాలంటే మన చైలల్లోనే ఉన్నది కనుక మీరు అందరు కూడా సహకరించే సాధ్యమవుతుంది. ఇది ఒక భయంకరమైన పీడ మనం మీదకి వచ్చింది అనుకోకుండా మనకు సుఖంగా ఉంటది. మనకు ఉందో లేదో తెలియదు, కానీ మన పక్క వాళ్ళ నుంచి మనకు రాకుండా ఉండాలన్నా ఎవరికి వాళ్ళం అందరం కట్టుకుంటే అది ఉంటది. అంటే ముఖ్యంగా ఎవరికైతే వచ్చిందో వాళ్ళైతే ఖచ్చితంగా పడిసం ఉన్నా లేకపోతే చిన్న జ్వరం ఉన్నా ఖచ్చితంగా ఇదే కట్టుకోవాలి. కట్టుకొని ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. అటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తే మిగతా వాళ్ళకి అంటుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే అంత ఏం రాదు. అందుకొరకని మనము ఈ రోగం తెలియదు, ఎవరికి రోగం ఉందో కూడా తెలియదు. అందరికి బయటికి లక్షణాలు కనిపించట్లేదు, కొద్ది మందికే లక్షణాలు బయటగా కనిపిస్తున్నాయి. అంటే లక్షణం ఏంటి ఉంటుంది, దీంట్లో దగ్గు దమ్ము కొద్దిగా పరిచయంలాగా ఉంటుంది, దగ్గు కొద్దిగా దమ్ము ఎక్కువ, మరీ ఎక్కువ అయిన వాళ్ళకు ఇంకా దమ్ము తీసుకోలేక చచ్చిపోతున్నారు. Thank you.